స్త్రీ గర్భంలోనికి ప్రవేశించి జన్మించేటువంటి జన్మ ద్వారా పురుషు నుండి పాపం సంప్రాప్తం అవుతున్న కారణం చేత, పురుషుని ద్వారా జన్మించేటువంటి సంతతికి పాపము సంక్రమించుతున్న కారణము చేత పురుషుణ్ణి ఇప్పుడు లెస్ చేయాల్సి వచ్చింది. దేవుడు పురుష ప్రమేయము లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఒక కన్యను ఎంపిక చేసుకుని ఆమె కడుపును ఎంచుకొని, ఆమె పొట్టను ఎంచుకొని, ఆమె కడుపులో ఒక శిశువుని రూపొందించాడు పరిశుద్ధాత్మ. లేకపోతే కన్యక సంతానవతి అగుట ఎట్లు? సైన్స్ ప్రకారంగా మీరు ఆలోచించి చెప్పండి. ఒక కన్యక పురుష ప్రమేయం లేకుండా ప్రకృతి ధర్మం ప్రకారం కాకుండా ఒక కన్యక గర్భవతి అయ్యే ఛాన్స్ ఉందా? లేదు, లేదు, లేదు. అందుకే దేవుడు ఒక సూచక క్రియ జరిగించాడు. ఏంటంటే మరియ గర్భమును ఆయన ఎంపిక చేసుకుని మరియ గర్భములో చిన్న శిశు రూపములో యేసు ప్రవేశించాడు. బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. హెబ్రీ పత్రిక ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదువు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, చూడండి 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 10:5, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఈ లోకములోనికి ప్రవేశించినప్పుడు ఏమని అంటున్నాడు? బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. యేసు భూమి మీదకి రావడానికి, యేసు యొక్క ఆత్మ భూమి మీదకి రావడానికి ఒక శరీరమును డిజైన్ చేశాడండి పరిశుద్ధాత్మ. అది కన్యమరియ గర్భములో జరిగింది. ఎక్కడ జరిగింది? కన్యమరియ గర్భములో జరిగింది. ఇప్పుడు చెప్తున్నాను, ఒకవేళ సరే పురుషుడి రక్తం లేకపోవచ్చు యేసులో, మరి మరియమ్మ రక్తమైనా అంటిదిగా? మరి మరియమ్మ రక్తం కూడా ఆదాము నుండి వచ్చిన రక్తమేగా అనే ప్రశ్న ఉంది. నేను మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతున్నా, అసలు పురుష స్పర్శ లేకుండా ఒక స్త్రీని గర్భవతిగా దేవుడు చేయగలిగినప్పుడు ఆమె గర్భంలో ఉన్న శిశువుకి ఆమె రక్తం అంటకుండా చేయటం దేవుడికి చేత కాదా? చేత ఇద్దా అంటే చేతులెత్తు. ఎందుకంటే లేఖనం స్పష్టంగా చెప్పింది, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? ప్రకృతి ధర్మం ప్రకారం కాకుండా ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా పురుష స్పర్శ ఎరగిన ఒక కన్యకు ఒక గర్భాన్ని రప్పించగలిగిన దేవునికి ఆమె రక్తంతో నిమిత్తం లేకుండా బిడ్డను భూమి మీదకి రప్పించలేడా? రప్పించగలడా లేడా? అందులో డౌట్ లేదుగా. అందుకే నేను స్పష్టంగా చెబుతున్నా, ఘంటాపాదంగా చెబుతున్నా, నమ్మినా నమ్మకపోయినా మొత్తం కలిసి ఏట్లో దూకినా ఇదే సత్యం. యేసులో ఏ మానవుడి రక్తము లేదు, యేసులో ఉన్న రక్తము దైవ రక్తము. అది అపోస్తలుల కార్యములో 20వ అధ్యాయం 28 స్పష్టంగా చెప్పింది. ఏంటంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. ఇప్పుడు దేవుడు ఆత్మ వాస్తవంగా ఇప్పుడు ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు. ఆ శరీరము ప్రత్యేకమైనదే, అందులో ఉన్నటువంటి రక్తము కూడా ప్రత్యేకమైనదే. అందరిలాంటి రక్తం అయితే, ఆదాము సంబంధిత రక్తం అయితే ఆయన కోసం, ఆయన పాపాల కోసం ఆయనే చచ్చిపోతుండే, మనందరి కోసం బలి అయ్యేదానికి లేదు ఛాన్స్. కానీ ఆయనలో ఉన్న రక్తము ఏ రక్తమో తెలుసా? ఏ పాపము లేని నిర్దోషమైన నిష్కళంకమైన పరిశుద్ధమైన పవిత్రమైన అనంత ప్రాణశక్తి కలిగిన దైవ రక్తము. ఇంకా చెప్పాలా? ఇంకొక మాట కూడా చెప్తా, యేసు ఒక్కడి బలి సరిపోయిందన్నాడు బైబిల్లో. యేసు ఒక్కడి బలి సరిపోయిందన్నాడు బైబిల్లో. ఎవరి కోసం అంటే ఎల్లా మానవుల కోసం, పరలోకమందు ఉన్నవి భూమి మీద ఉన్నవి సమస్తానికి ఆ యేసు ఒక్కడి రక్తం సరిపోయిందన్నాడు. ఎందుకో తెలుసా? ఎంతమంది జీవులు భూమి మీద ఉత్పన్నమయ్యారో, ఎంతమందిని దేవుడు నిర్మించాడో, అంతకి మించినటువంటి ఇంకా అన్ని ప్రాణులకి, ఇంకా అన్ని ప్రాణుల్ని సృష్టించగలిగిన అనంత ప్రాణశక్తి కలిగినది యేసు రక్తము. అర్థమైందా? ఆ పవిత్ర పరిశుద్ధ నిర్దోష నిష్కళంకమైన రక్తము చిందింది కనుకనే న్యాయము నోరు మూసింది, ధర్మం ఇక శాంతించింది. లేకపోతే మనలో
ఈ నిశ్చయత వచ్చేది కాదు. ఇప్పుడు మనం మీలో ఎంతమందికి నిశ్చయత ఉంది? క్రీస్తు రక్తము ద్వారా నా పాపములన్నీ కొట్టివేయబడ్డాయి అనే నిశ్చయత మీలో ఎంతమందికి ఉంది? ఇంకెవరికైనా డౌట్ ఉందా? నిశ్చయత ఉంది. నేను రెండు చేతులు ఎత్తుతున్నా, నాకైతే వీసమంతా కూడా డౌట్ లేదు. అంటే ఇప్పుడు నా పాపాలే కదా, మీ పాపాలు కూడా కొట్టేశాడా? ఎంతమంది పాపాలకు సరిపోయిందండి ఆ రక్తం అంటే, ఎంతమందికైనా చాలిన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. ఇంతమందికి సమాధానం చెప్పే శక్తి ఆ రక్తంలో ఎక్కడి నుంచి వచ్చింది? అది ఒక సామాన్య మానవ రక్తం అయితే తన మట్టుకు తనకే. అర్థమైందా? అది ఒక సామాన్య మానవ రక్తం అయితే తన మట్టుకు తనకే. అది మానవ రక్తం అయితే ఖచ్చితంగా అది ఆదాము నుండి సంక్రమించింది అయి ఉండాలి. ఇంకా వేరే రకంగా రావడానికి లేదు. చెప్పరేమండి? యేసులో ఉన్నది సామాన్య మానవ రక్తం అయితే అది ఆదాము నుండే వచ్చి ఉండాలి. లేకపోతే ఇంకో ఇంకొక పక్క నుంచి ఎక్కడ ఉందైనా పెట్రోల్ బంకులో కానీ ఆయిల్ నింపినట్టు ఏమన్నా బ్లడ్ నింపారండి. ఆదాము రక్తము ద్వారా యేసు రాలేదు. యేసు ప్రత్యేకమైన శరీరమును దాల్చి వచ్చాడు. ఆయన దేహము ప్రత్యేకమే, ఆయన దేహము నిర్దోషమైనదే, ఆయన రక్తము పవిత్రమైనదే. యేసు రక్తములో ఏ పాపము లేదు, యేసులో ఏ మానవుడి రక్తం లేదో. యేసు కలిగి ఉన్నది దైవ రక్తమని. ఒకవేళ దేవుడు భూమి మీదకి వచ్చి ఒక శరీరాన్ని ధరించుకుంటే ఏ శరీరం ఉంటుందో ఆ శరీరము యేసు కలిగి ఉన్న శరీరము. ఒకవేళ దేవుడు భూమి మీదకి వచ్చి రక్తాన్ని కలిగి ఉంటే ఏ రక్తం ఉంటుందో ఆ రక్తమే యేసు రక్తము. అందుకే యేసు క్రియలో పాపము లేదు, ప్రవర్తనలో పాపము లేదు, వ్యవహారంలో పాపము లేదు, టోటల్గా ఆయన రక్తంలోనే పాపము లేదు. ఈ మధ్య కొంతమంది అరే యూట్యూబ్ అట్ట గల్లితే అన్నీ ఏ కుప్పలు 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 వస్తున్నాయి. ఎవరు చెప్పినా దయచేసి నమ్మకండి. యేసు రక్తము ఆదాము సంబంధిత రక్తము కాదు, యేసు రక్తము దైవ రక్తమని అపోస్తల కార్యములు 20:28 ఘంటాపదంగా సాక్ష్యమిచ్చింది. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమట మనమందరము కూడా. యేసు రక్తం మానవ రక్తమే అయితే, ఒక సామాన్య మనుషుడిలో ఉన్న రక్తమే యేసు రక్తం అయితే అది యేసుకే సరిపోతుంది. యేసే శిక్ష పొందాల్సి ఉంటుంది, కానీ అది ఏ మానవుడికి వర్తింపబడదు. కానీ లేఖనం ఎంత ఘోషించింది, ఆయన రక్తము ద్వారా మనమందరము తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. చూడండి వరుసగా, ఒక్కసారి కొలసై పత్రిక తీసుకోండి. కొలసై పత్రిక 19:19 చదువు. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెనని, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెనని ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటిని అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొల్లవనని తండ్రి అభిష్టమాయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎఫెసి పత్రిక 2:13 చదువునానా. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. అబ్బా, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. ఏ
యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. యేసులోనంట మానవ రక్తం ఉందంట, క్రియలో పరిశుద్ధుడంట.